సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతి దినము కూడా ఒక వాగ్దానం ద్వారా దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తున్నాం. దేవుడు కాపుదల, భద్రత, స్వస్థత, విడుదల, రక్షణతో మనల్ని అలంకరింపచేస్తున్నాడు. అందరి బట్టి దేవుని నామానికి మహిమ. మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప అయి ఉన్నా, మన బలం కాదు, మన జ్ఞానం కాదు, దేవుని ఉచితమైన కృప ద్వారా మాత్రమే మనం సజీవ లెక్కలో జీవిస్తున్నాం, సజీవ లెక్కలో ఉన్నాం. కాబట్టి ప్రతిదినం ఒకటి ఈ వాగ్దానం మీ జీవితాల్లో ఆశీర్వాదాన్ని తీసుకురావాలని నేను మనసారా కోరుతున్నాను. దయచేసి ప్రత్యేకమైన సమయంలో మనము వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనలు 136 కీర్తన 4 చరణం. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు. దేవుని లేఖనం చెప్తా ఉంది, ఆయన ఎందు భక్తులు కలిగిన వారి జీవితంలో దేవదేవుడు మహా ఆశ్చర్య కార్యములు జరిగిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అబ్రహాము జీవితాన్ని ఆలోచన చేస్తే అబ్రహాము దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అందు బట్టి అబ్రహాము జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు ప్రభు జరిగించారు. ఆయన ఆశ్చర్యకరుడు. యెషయా కూడా 9వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఆయన చెప్పిన మాట అదే, ఆయన ఆశ్చర్యకరుడు అని పిలువబడతాడు. అవును, యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేసేటువంటి వాడు. ఆయన సమస్తం మీద అధికారం కలిగినటువంటి వాడు. ఆయన శూన్యం నుంచి సమస్తాన్ని కలుగు చేసినటువంటి దేవుడు. తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే ఆ పిండానికి రూపకల్పన చేసినటువంటి వాడు మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఆశ్చర్య కార్యములు జరిగించేటువంటి వాడు. ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ జీవితంలో దేవాదేవుడు ఆశ్చర్య కార్యములను జరిగిస్తాను వాగ్దానం చేశాడు. ఒకవేళ నీ జీవితం చీకటిగా ఉందా, దేవాదేవుడు వెలుగుగా నీ జీవితాన్ని చేయడానికి ఆయన సముద్రం అనే విషయాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆయన అధికారం అనుకుంటే దేవుడు, గ్రీకు భాషలో అధికారాన్ని ఎక్సోసియా అని పిలిచారు. యేసు ప్రభు వారికి సమస్తం మీద కూడా అధికారం ఉన్నట్లుగా దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఆయనకు సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది, పాపములు క్షమించడానికి అధికారం ఉంది, ఆయన తీర్పు తీర్చడానికి అధికారం ఉంది, తన ప్రాణం పెట్టడానికి, దాన్ని తిరిగి తీసుకోవడానికి మనుషు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు అధికారం ఉంది. నిజంగా అధికారం అనేటువంటి దేవుడు నీ జీవితంలో మహాశ్చర్యకార్యంలో జరిగిస్తాడు. నా మటుకు నా జీవితంలో సేవా పరిచర్యలో వ్యక్తిగత జీవితంలో అనేక ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు దేవాదేవుడు అనేకమైన ఆశ్చర్యకార్యాలు, ప్రతిరోజు కూడా ఒక అద్భుతాన్ని ప్రభు నుంచి పొందుకోవడానికి దేవుడు కృప చూపుతున్నారు. మీ జీవితాల్లో కూడా ప్రభు ఎందు విశ్వాసం ఉంచినట్లయితే, దేవుని ఎందు భక్తులు కలిగి జీవించినట్లయితే, మీరు దేవుని మాటకు విధేయత చూపించినట్లయితే, ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచినట్లయితే, దేవుడు మీ జీవితంలో ప్రతి దినం ఒక అద్భుతాన్ని జరిగిస్తూ మిమ్మల్ని ఆనందంతో దేవుడు నింపడానికి ఆయన ఇష్టపడుచున్నారు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఇస్రాయల్ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు చాలా గొప్పవి కదా. ఇస్రాయల్ని రక్షించడం కొరకు, మరణదూత నుంచి వారిని రక్షించడం కొరకు దేవుడు ఇస్రాయల్కి ఒక రక్షణ ప్రణాళికను ఇచ్చాడు. ఆ రక్షణ ప్రణాళిక ఏంటో తెలుసా? ఒక మగ నిర్దోషమైన గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని వారి గడపకు ములుగు పూయమని చెప్పాడు. ఒక రక్షణ ప్రణాళికను దేవుడు వారి కోసం ఏర్పాటు చేశారు. నిజంగా వారు విన్నారు. అదే రీతిగా వారు మగ నిర్దోషమైన గొర్రెపిల్లను వధించి గడప కొమ్ములకు దాని రక్తాన్ని పూసినప్పుడు మరణదూత వారి నుంచి ఆ వెళ్ళినట్లుగా, మరణదూత వారిని దాటిపోయినట్లుగా నిర్గమాకాండలో మనం చూస్తుంటాం. దాన్నే పస్కా పండుగ అన్నారు. అవును, మరణం మీ జీవితం నుంచి దాటిపోవాలంటే, నిత్య జీవాన్ని, నిత్య ఆనందాన్ని మీరు పొందుకోవాలంటే, గొర్రెపిల్ల రక్తం అంటే క్రీస్తు ప్రభు రక్తాన్ని ఆశ్రయించినప్పుడు అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి. ఆనాటి నుంచి కూడా దేవాదేవుడు వారి జీవితం అనేకమైన కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. పగలు మేఘస్తంభాన్ని వేసి, రాత్రి అగ్నిస్తంభాన్ని వేసి ఇస్రాయేలును నడిపించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రభు కార్యం చేస్తాడు. పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ అగ్నిస్తంభంగా దేవాదేవుడిని పట్లుండి వెలుగుగా ఆయన అద్భుత కార్యాలు నీ జీవితంలో జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఈ వాగ్దానం మీ జీవితంలో దేవుడు నెరవేర్చి స్థిరపరచాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు. ఈ రోజు నుంచి మీ కుటుంబ జీవితం అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు. మీ యొక్క పిల్లల జీవితం అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు. విశ్వసించండి. ఈ వాగ్దానాన్ని ప్రభుత్వం ఎత్తిపట్టి ప్రార్థనలో ఈ యొక్క వాగ్దానాన్ని క్లెయిమ్ చేయండి. అద్భుతాలు మీరు సొంతం చేసుకుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభువా, ఈరోజు వాగ్దానం ద్వారా మమ్మల్ని ధైర్యపరచుంది కొందనాలు. అసాధ్యాన్ని సుసాధ్యపరిచేటువంటి దేవుడు అయ్యా, మా మధ్య అద్భుతకారులు జరిగిస్తానని వాగ్దానం చేశారు. మహా ఆశ్చర్యకరుడని ప్రభు నీకు పేరుందయ్యా, నీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్నారో వారి జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించండి. ఎవరైతే ఐసీయూలో ఉన్నారో వారిని స్వస్థపరిచి గొప్ప కార్యం వారి జీవితంలో చేయండి. ఎవరైతే ఆయన ఉద్యోగం లేకుండా నిరుద్యోగులకు ఉంటున్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించి ఆయన ఉద్యోగాన్ని అనుగ్రహించండి. ఏకాంగులను సంసారాలుగా మీరు చేయండి. గర్భఫలం లేనిటువంటి వారి జీవితంలో గర్భఫలాన్ని అనుగ్రహించండి. నీ మహిమతో, నీ ప్రభావంతో ప్రతి ఒక్కరిని నింపమని వేడుకుంటున్నాను.
క్రైస్ట్ టెంపుల్ పరిచయం మీరు దీవించండి. ఈ నెల 23, 24, 25, 26 తారీఖుల్లో జరిగేటువంటి ప్రభా గుంటూరు శాంతి మహోత్సవాన్ని మీరు దీవించండి. అనేక మంది వాక్యం ద్వారా పట్టబడినట్లు, ఎవరైతే ప్రభా ప్రాంగణంలోకి అడుగు పెడుతున్నారో అద్భుతాలు సూచక్రియలు వారు చూచినట్లు ప్రతి ఒక్కరిని మీరు ఆయత్తపరచమని వేడుకుంటూ యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్న నామ తండ్రి, ఆమెన్. ఈ వాగ్దానాన్ని గుంటూరు పట్టణం నుంచి ఎవరైతే చూస్తున్నారో దయచేసి మర్చిపోవద్దు. 23, 24, 25, 26 తారీఖుల్లో ఏసీ కాలేజ్లో, గుంటూరు ఏసీ క్రిస్టియన్ కాలేజ్లో జరుగుతున్నటువంటి సభలకు రండి. నేను మేము పర్సనల్గా మిమ్మల్ని కలుసుకుంటాను, మీకోసం ప్రార్థన చేస్తాను. దేవుని శక్తిని మీరు ప్రత్యేకంగా పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక, ఆమెన్. గుంటూరు నరసరావుపేట పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో గుంటూరులో శాంతి మహోత్సవాలు. జాతి, కుల, మత, వర్గ, డినామినేషన్ భేదాలు లేవు. తేదీ జనవరి 23, 24, 25, 26 2024 అనగా మంగళ, బుధ, గురు, శుక్రవారంలలో సాయంత్రం 6 గంటలకు. స్థలం ఏసీ కాలేజ్ గ్రౌండ్స్, గుంటూరు. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యం అందించి లక్షలాది మందికి దీవెనకరంగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమ్మానుయేల్ గారు మరియు శ్రీమతి నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలు అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను అత్తుకునే పాటలు, క్రైస్తవ నాటికలు, సాక్ష్యాలు, జవాబులు, ఇంకా మరెన్నో. శ్రీమతి నిస్సీ పాల్ గారు మరియు క్రైస్ట్ టెంపుల్ గాయని గాయకులు అద్భుతమైన ఆరాధనలో నడిపించెదరు. 50 మంది క్రైస్ట్ టెంపుల్ గాయక బృందంచే అద్భుతమైన స్తుతి ఆరాధన. తెలుగు రాష్ట్రాలలో బహుబలంగా వాడబడుతున్న గాయని గాయకులు పాల్గొని దేవుని మహిమపరిచెదరు. అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. కుటుంబాలతో రండి, దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరణకు సంప్రదించండి 888-600-999 888-627-6777. మీరు సిద్ధపడండి, మీతో ఉన్న సమూహాన్ని సిద్ధపరచండి. తప్పక పాల్గొని దైవ దీవెనను పొందండి.